కానీ సాగుతా ఉంటాయి. రైట్, ఇవాళ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఏం జరగచ్చు? కవిత అరెస్ట్ అవుతుందని కొంతమంది, అలాంటి పరిస్థితి ఉండదని మరికొంతమంది, రకరకాల విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో జడ్సన్ గారు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కవిత గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా? అన్న, నేను నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, నేను మా అడ్వకేట్, మా హైకోర్టు అడ్వకేటు, నంబర్ వన్ అడ్వకేట్ శరత్ కుమార్ తీసుకొని గవర్నర్ దగ్గర పోయి 1-to-1 కూర్చొని, నేను పొలిటికల్గా బోల్ మా అడ్వకేట్ని తీసుకొని పోయి 1-to-1 తీసుకొని పోయి నేను హాఫ్ అన్ అవర్ ఎలాంగ్ విత్ అన్ని డాక్యుమెంట్స్ మీకు నేను అన్ని పంపిన అన్ని డాక్యుమెంట్స్ సహా వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఏ విధంగా పెరిగింది, దానికి ముందు ఎట్లుండే, పిన్ టు పిన్ ఇచ్చిన రాష్ట్రపతి గారు, ఏమిచ్చారనేది కూడా ఒకసారి రాష్ట్రపతి గారి దగ్గర కూడా నేను పోయిన, రాష్ట్రపతి దగ్గర నేను అన్న 500 pages ఇచ్చిన రాష్ట్రపతి గారికి, మన కొన్ని తీసుకొచ్చిన 500 pages మేము ఇచ్చినాం, ఏ విధంగా ఆస్తులు పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి. ఈ రోజు మీరు కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు, అయితే ఇవి కొన్ని వారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి వ్యక్తిగతంగా వారు ఉండేటువంటి ఫామ్ హౌస్లు అవన్నీ, ఒక ఎమ్మెల్సీ ఎంపీగా చేసినటువంటి వారికి ఒక హౌస్ అనేది, అవన్నీ హౌస్ కామన్ అన్న, 100 acres కామన్ అన్న, ధరని తెలంగాణలో ఉన్నది 1,50,00,000 acres భూమి అన్న, 300,000 acres భూమి అయితే స్త్రీ పేరు మీద, స్త్రీ ఎవరో ఎవరికి తెలియదు. మీకు ప్రతి ఒక్కొక్క అంశం ధరని మీద మాట్లాడితే ఒక రోజు పడుతుంది, దాని మీద నేను చెప్తాను ఒక్కొక్క ఎండ్ల ప్రతి దాంట్లో ఇదే అన్న. మీరు వాళ్ళు పెట్టుకున్న ఏ అధికారి కూడా, టాప్ హెచ్ఓడీస్ కున్న ఏ అధికారి కూడా క్లీన్ అండ్ క్లీన్ ఇవ్వలేడు అంద, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి అంద. ఆమె ఈ ఫోటోలు బయటికి రాకుండా ప్రదర్శించారు కూడా జడ్సన్ గారు. ఏంటి కవిత గారికి లేదా కేసీఆర్ కుటుంబంతో మీకు ఏమైనా వ్యక్తిగతమైనటువంటి వైరంతో ఇవన్నీ చేస్తున్నారా? తెలంగాణలో 1,200 బిడ్డలను చంపినానా, నువ్వు వాళ్ళ కుటుంబాలను ఏం చేసినావు, ఇంతమంది రోడ్డు ఎక్కిన వాళ్ళు రోడ్డు ఎందుకు ఎక్కినావు, వాళ్ళకి ఏం న్యాయం చేసినావు, ఈ రోజు యూనివర్సిటీ బ్రష్ పట్టించినావు, నువ్వు ఎవరైతే తెలంగాణ కోసం పోరాడలేదో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు నువ్వు అందలంగా ఎక్కించుకున్నావు, ఇలా బీహార్ ముఠాను దింపి తెలంగాణ భ్రష్ట పట్టించేసినావు, ఈ రోజు భూములు ధరణి పేరుతో భూములు మింగేసినావు, నువ్వు నీళ్ల పేరుతో మిషన్ భగీరథ కాళేశ్వరం పేరుతో 175,000 రెండు కలిపి తీసే తినేసినావు, నువ్వు ఆంధ్ర వాళ్ళు మనకు శత్రువులు అని చెప్పి మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి మొత్తం కిందికెళ్ళి మీది దాకా కొట్టేసినావు. మనం పాలు పెరుగు తింటే 5% జిఎస్టీ వేస్తాడనా, మేఘా కృష్ణారెడ్డి అనేటోడు 12,000 crore జిఎస్టీ. ఫోటో సంబంధించి చూస్తే ఏంటి ఇక్కడ ఏమి, మీరు కొన్ని ఇచ్చారు కదా ఆధారాలు అన్నా, ఇవన్నీ తప్పు చేసినట్లు అన్ని కొనుక్కోను ఇవ్వడొద్దన్నాడు. కానీ నువ్వు ఫస్ట్కి ఇలా ముచ్చట చెప్పాలి, నా దగ్గర నేను ఎందుకు తీసినా ఇవ్వంటే నా దగ్గర రూపాయి లేదు అని చెప్పింది, నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా అని చెప్పింది, మరి ఇల్లు ఎక్కడదమ్మా అని నేను తీసుకొని వచ్చిన, ఈ ఫామ్ హౌస్ నీకు ఎక్కడి అమ్మాయి లేవంటే అని చెప్పిన. మీరు ఒక్కొక్క ఆస్తి అలా చూస్తే మీరు విస్తుపోయే పరిస్థితి, అంటే నేను ఈ బయటి ఇవి లేవని కాదు, నాకు లాస్ట్గా మేము అడిగిందని అంటే ఒకళ్ళు మీడియేటర్ని పంపి ఈ ఫోటోలు ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ అడిగింది, ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ బయటికి రా. నేను తెలంగాణ నేను కోర్టులు వేసింది, కోర్టుల కేసులు వేసింది, లేకుంటే ఏసీబీకి ఇచ్చింది, సిబిఐకి ఇచ్చింది, ఇంకా ఇచ్చింది, వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెడతారని కాదు, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయనీకి ఈ సంస్థలు ఏం చేస్తున్నాయి, వీళ్ళు ఒకటని చూపించే ప్రయత్నం చేసిన ఈఆర్టీ కూడా మీరు నోటీసులు వచ్చినా కానీ, ఈడీ నోటీసులు వచ్చినా కానీ, సిబిఐ అయినా కానీ వీళ్ళకి శిక్షలు పడితే నేను నమ్మా, వీళ్ళు అరెస్టర్ అవుతారా, వీళ్ళు అరెస్ట్ అయితే అరెస్ట్ కార్ అనేది నాకు 90%, అవుతారు అనేది 10%, అయ్యేది ఉన్నా కానీ అది బీఆర్ఎస్కు లాభం అయ్యేటట్టుగానే చేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి కేసుల లిస్టు కూడా చెప్పారు కేటీఆర్ గారు, అసలు మొత్తం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 cases పెట్టారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీల పైన. అదే రకంగా తెలంగాణ సమాజం చూస్తుంది, ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ బిడ్డను వేధించే ప్రయత్నం చేస్తున్నారు అనేది రాజకీయంగా వాళ్ళు ప్రజల్లోకి